తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్కు కౌంట్ డౌన్ జరుగుతోంది పోలింగ్కు ముందు రోజు పెద్ద ఎత్తున డబ్బు మద్యం పంపిణీ చేసేందుకు రాజకీయ పార్టీలు ఓవైపు ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు ఏ పార్టీ ఎన్నికల్లో గెలుస్తుంది ఎవరు అధికారంలోకి వస్తారని దానిపై రకరకాలుగా ఊహాగానాలు చర్చలు రచ్చబండల మీద ముచ్చట్లు జరుగుతున్నాయి పల్లె పట్నం అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రాజకీయాలపైనే మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఈసారి ప్రధాన పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా సాగడంతో ఇప్పుడు అటెన్షన్ అంతా ఎన్నికల ఫలితాలపైనే ఉంది చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు కూడా తెలంగాణ ఎన్నికల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు ఇంకోవైపు ఎవరికి వారు తమ పార్టీ జోరుగా అభ్యర్థిగా కాయరాజా కాయ వందకు వెయ్యికి లక్ష అంటూ వేలం పాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇక పెద్ద లీడర్లు తలపడుతున్న నియోజకవర్గాల్లో అయితే ఎవరు ఎంత మెజారిటీతో గెలుస్తారనే విషయంపై లక్షల్లో బెట్టింగ్ కాస్తున్నట్లు సమాచారం ఈ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ప్రజలు మాత్రమే కాకుండా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువగా ఆసక్తి నెలకొంది టైమ్ సమీపిస్తున్న నేపథ్యంలో పందిం రాయుళ్ల బెట్టింగ్ దందా ఊపందుకుంది ప్రధాన పార్టీల గెలుపోటములపై పార్టీలతోనే పాటుగా కొందరు నేతలు కూడా బెట్టింగ్ కాస్తున్నారు సాధారణంగా ఈ బెట్టింగ్స్ అనేవి సర్వేలపై ప్రచారాన్ని ఆధారపడి ఉంటాయి సర్వేలు చేసిన సంస్థల విశ్వసనీయత ఎంత గతంలో అవి చేసిన సర్వేల ఫలితాలు ఎలా వచ్చాయి అనే విషయాల ఆధారంగా బెట్టింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఎన్నికల ప్రచారం సర్వేల ఆధారంగానే పలువురు పందాలు కాస్తున్నారు అలాగే రాజకీయ నేతలతో టచ్ లో ఉండే సర్వే సంస్థలను కొందరు నాయకులు స్వయంగా కలిసి ఖచ్చితంగా గెలిచే పార్టీ ఏంటో పరిశీలిస్తున్నారు క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేయడానికి తెలంగాణలో ఉన్న వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ ప్రజల మూడ్ ఎలా ఉంది ఎటువైపు గాలి వీస్తుందో అని ఆరాధిస్తున్నారు ఈ ఎన్నిక విజయాలపై కొందరు వ్యక్తిగత స్థాయిలో పందేలు కాస్తుంటే మరికొందరు సిండికేట్ పందేలు కడుతున్నట్లు సమాచారం ఒక పార్టీ గాని లేదా ఆ పార్టీ అభ్యర్థి గెలుస్తారని భావిస్తే పది లేదా ఇరవై ఐదు మంది ఒక గ్రూప్ గా ఏర్పడి సిండికేట్ గా మారి లక్షల్లో బెట్టింగ్లు కడుతున్నారు వ్యక్తిగతంగా అయినా సిండికేట్ ద్వారా అయినా పలువురు వ్యక్తులు లక్షల్లో కోట్లల్లో పందాలు కాస్తున్నారు కేసీఆర్ పోటీ చేస్తున్న రెండు స్థానాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బడాని రంగంలోకి దిగిన స్థానాల్లో అభ్యర్థుల విజయంపై పెద్ద ఎత్తున బెట్టింగ్ లు కాస్తున్నారు ఇప్పటికే బెట్టింగ్ మార్క్ వంద కోట్లు దాటినట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక వర్గం ఖమ్మం జిల్లా బెట్టింగ్ లో కీలక పాత్ర పోషిస్తుందనే ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా రెండు జనరల్ సీట్లు రెండు ఎస్సీ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనే విషయం మీద భారీగా పందలు కడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది ఇది మాత్రమే కాకుండా మహబూబ్ నగర్ లో నల్గొండ జిల్లా హైదరాబాద్ రంగారెడ్డి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో బెట్టింగ్లు నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి